సంక్రాంతి సంబరాల్లో మరొక భాగం భోగి పళ్ళు పోయడం. అయితే పిల్లలకు మనం భోగి పళ్ళు ఎందుకు పోస్తాము? ఒకప్పుడు శ్రీమన్నారాయణుడు బదరీవనంలో ఇసుకతో శివలింగాన్ని చేసి శివుణ్ణి పూజ చేయడం మొదలుపెట్టాడు. బదరీవనం అంటే, బదరి అంటే రేగిపండు, అంటే బదరీవనంలో రేగిపళ్ళు, రేగి చెట్లు ఉన్న వనంలో కూర్చుని శివుడికి పూజ చేయడం మొదలుపెట్టాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యాడు. అయితే శివకేశవులు ఇద్దరిని ఒకే చోట చూసిన ఆ ముక్కోటి దేవతలు ఆనందంతో ఆ బదరీ ఫలాలతో, ఆ తోటలోనే ఉన్న బదరీ ఫలాలతో అంటే రేగి పళ్ళతో విష్ణుమూర్తిని అభిషేకించారట. 14 భువన భాండాలను తనలో దాచుకున్న అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కూడా ఆ సమయంలో చిన్నపిల్లవాడే ఆటలాడుకున్నట్ట. ఆ రోజు నుంచి ఈ భోగి నాడు పిల్లలందరికీ కూడా శ్రీమన్నారాయణ్ణి చిన్నపిల్లవాడిలాగా ఊహించుకుంటూ పిల్లలందరికీ రేగిపళ్ళతో భోగి పళ్ళు పోయడం ఆనవాయితీగా వచ్చింది. పిల్లలు ఆయురారోగ్యాలతో శుభ్రంగా ఉండాలని కోరుకుంటూ పిల్లలకు భోగి పళ్ళు పోస్తాం.